వైసీపీలోకి మాజీ సీఎం తమిళనాడు మాజీ గవర్నర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. జగన్పై రాజకీయ ప్రత్యర్థులు చేసిన హత్యయత్నం విఫలమవడంతో ఆయనపై సానుభూతి పెరుగుతోంది. ఇది రాష్ట్రంలోని ప్రజలతో పాటు ప్రజాభిమానం కలిగిన నేతల్ని ఆలోచనలో పడేసినట్లుంది. దాడి జరిగిన తర్వాత జగన్ ఏమాత్రం వెనకదగ్గకుండా తన పని తాను చేసుకుంటూ పాదయాత్రలో పాల్గొనడం రాజకీయ నేతలను ఆకర్షించింది. జగన్ రాజకీయ వ్యూహాలను అమలు చేస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపెడుతున్నాడు. ఎన్నికల ముందు ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ పాదయాత్రతో టీడీపీ ఓటు బ్యాంక్ చీలుస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో చాలా మంది సీనియర్లు వైసీపీలో చేరుతున్నారు. ఇప్పటికే శ్రీ రామచంద్రయ్య వంటి సీనియర్ నేత ఆ పార్టీలో చేరగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా వ్యవహరించిన రోసయ్య వైసీపీలో చేరడమో లేదా జగన్ కు మద్దతుగా నిలవడమో జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్య వైసీపీ నేతలు తరచూ రోసయ్యను కలుస్తున్నారు. బొత్స సత్యనారాయణ సహా అనేక మంది నేతలు ఆయనతో మంత్రణాలు జరుపుతున్నారు. వైసీ వర్గం మొత్తం జగన్ కు మద్దతుగా నిలిచేందుకు మంత్రణాలు జరుపుతున్నట్లు సమాచారం. రోసయ్య నిజంగానే వైసీపీలో చేరితే మాత్రం ఆ పార్టీకి రాజకీయ భీష్ముడు దొరికినట్లేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వైసీపీ నేతలు రోసయ్యతో భేటీ కావడంపై చంద్రబాబు ఇప్పటికే ఆరాధిస్తున్నారట. వైఎస్ హయాంలో ఏర్పడిన రెండు ప్రభుత్వాల్లో రోసయ్య ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన చేరికపై జగన్ కూడా ఆసక్తిగా ఉన్నారట.